ప్రజలందరికీ నమస్కారం అండి. సిరి చందనపు చెక్క లాంటి బామ్మ, నందివర్ధనాల పక్క చేరవమ్మ, వసంతంలా వచ్చి పోవాలిలా. ఇటువంటి పాటల్లో చూసి పెరిగిన వాళ్ళమండి మేము. ఆ పాటలు చూసి విజల్స్ కొట్టి అసలు థియేటర్ల ముందు పేపర్ చల్లిన వాళ్ళం. ఈ చామంతి పువ్వంతి పూల మేడ కట్టనా రంగలి రవ్వా రవ్వా. ఏంటండి అది? కొట్టో కొట్టో ఒక పరకాయ ప్రేమక ముందో బుస్సేటి మధ్యలో మీరు ఎంచుకున్న రాగం ఏంటి? మీరు పాడుతున్న తాళం ఫస్ట్ లైన్ బాగానే పాడగా సెకండ్ శంకర్ వచ్చేసారు. సో మేము చదువుకునే రోజుల్లో ఈ సాంగ్స్ అన్ని చూసి అసలు బొంబాయి పీరియడ్లో రంబగారి పోస్టర్ ఉంటుంది కదండి, అది ఆ పోస్టర్ చింపుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నానండి. అటువంటి సినిమాలన్నీ చూసి ఈరోజు నిజంగా అటువంటి మహానుభావుడి దగ్గర మేము ఒక అదృష్టంగా భావిస్తున్నామండి. మేమంతా ఎంత జోష్గా ఉన్నామో, ఈ డయాస్ ఎంత హ్యాపీగా ఉందో, సెట్లో ఇంతకన్నా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే ఆగస్ట్ 19 ఈ సినిమా రాబోతుంది. గురువు గారికి ఒక అద్భుతమైన సక్సెస్ మేమందరూ కలిసి ఆయన గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. అంత బాగా వచ్చిన సినిమా, దీనికోసం ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో చేయబోతున్నాం. మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఉండాలి, ఆశీర్వదించండి. ఈ సినిమాకి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. మీ సప్తగిరి, థ్యాంక్ యూ సో మచ్. దీపక పులినా? ఓకే ఓకే, ఓ సారీ, నాకు తెలియదు. మార్చిన ఇంటి పేరు గురించి నాకు ఐడియా లేదు, అందుకనే నేను అలా. అండ్ అలాగే ఏమండి, గాలి ఎటువైపు వేస్తే ఈ రెండు స్టేట్స్లో అంత ఫేమస్ అనమాట ఈ అబ్బాయి. సుడిగాలి సుధీర్ గారిని వేదిక రోజున స్వాగతం పలుకుతున్నాము. ఓ మెట్లకేనా? ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారిని వేదిక రోజునగా స్వాగతం పలుకుతున్నాము.